ఏంటి పార్వతి నీ మూర్ఖత్వం? నీ కూతురు కోసం, నీ కూతురు జీవితం సుఖంగా ఉండడం కోసం నీ ఆడపడుచు దగ్గరికి వెళ్ళి సంబంధం అడగడం కర్మవుతుందా? ఇగో చూడు పెనిమిటి, నా బిడ్డ బతుకు కోసం, నా బిడ్డ సుఖం కోసం ఎంతటి లేకి కొంపకైనా పోతా, బతిమలాడి కాళ్ళు గుడక పట్టుకుంటా. అంతేగాని నీ అక్క దగ్గరికి మాత్రం నేను పోను పోను పోను. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. నువ్వెవ్వరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కట్టబెడితే చేసుకోవడానికి మన కూతురు సిద్ధంగా లేదు. అది ప్రేమించిన వాడితో దాని పెళ్లి జరిగితేనే సంతోషంగా ఉంటుంది. అది మర్చిపోయి మొండిగా ప్రవర్తించకు. నువ్వు చెప్పిన దానికల్లా తలూపు నీకి గెట్లా కనిపిస్తున్నా నీకు? నేను నా బిడ్డగా ఇంటి కోడలైతే సంతోషంగా ఉంటదని గెట్లా చెప్తున్నావు? దాని బతుకు సత్యనాశైపోతుంది. ఏ సమజ్ గాలి గాయింట్ల పెత్తనమే వల్ది. ఆ గొడ్రాలు సీతామాలక్ష్మిది. గాయింటిని గాయింటి మనసుల్ని చెప్పు సీతల్లో పెట్టుకుని గుమ్మల్లెక్కాడిస్తాంది. ఇప్పుడు నా బిడ్డ ఆ ఇంటి కోడలుగా పోయి దాని కింద బానిస బతుకు బతకాలనా? ఆ సీత తాన నా బిడ్డని దాసీదాల్ని చేయాలనా? ఏంది నేనేమన్నా పాగల్దాన్ని అనుకున్నావా? ఏంది ఇదేం ఆలోచనే నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అదొక్కటే కాదు, గా కొంపలో ఒక దరిద్రుడు ఉంటాడు, కొండెడు తింటాడు, ఎద్దు తీరుంటాడు, నోరెక్కువ దిమాగ్ తక్కువ బండోడు. గా సన్నాసిగాడికి నా బిడ్డ సేవలు చేయాలనా? గట్లయితే నా బిడ్డ నాలుగు దినాలకి పీనుగులెక్కైపోతుంది. పిచ్చి పట్టిందా నీకు? అసలు వాళ్ళ గురించి తనకెందుకు? మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసేది ఆ లక్ష్మణ్కి. వాడు చదువుకున్నాడు, సంస్కారం ఉన్నాడు, వాడితో మన అమ్మాయి సుఖపడుతుంది. అది తెలుసుకో ముందు. గాడు సన్నాసి, చదువెంత చదివినా మళ్ళగా సీత సంఖ్యలోనే దూర్తాడు వాడు. దానికి దిమాకున్నది గాని నోట్ల నాలుకోలేదు. వదినమ్మ ఎంత చెప్తే అంత, నాకు తెలియదా ఏంది? నా బిడ్డ సంసారం చేయాలన్నా జరంతసేపు ముచ్చట్లు చెప్పాలన్నా గాసీత పర్మిషన్ అడుగుతాడు. గాసీతగా ఇంట్లో ఉంటే నా బిడ్డ సుఖపడుతుందని ఎట్లంటావు? పొరపాటు పడుతున్నావు. సీతను ఆడిపోసుకోకు పాపం. సిరిని ఆ ఇంటి కోడలుగా చేసుకోవాలని సీత ఎంత ఆరాటపడుతుందో నీకు తెలియదు. మనం వెళ్ళి మా అక్కని అడిగితే వీళ్ళ బంధం ముడిపడుతుందని చెప్పింది సీతనే. ఎందుకు చెప్పదు? మస్తుగా చెప్తది. నా బిడ్డగా పనికిమాలటువంటి ప్రేమించింది కదా, గా ముచ్చట తెలిసి గట్ల చెప్పుంటది. మనం తగ్గి గా ఇంటికి పోయి మీ అక్క కాళ్ళు పట్టుకోవాలని దాని ఈ ప్లానింగ్. ఇదంతా లగ్నం చేసి మనకు మంచి జరగాలని కాదు వినిమిటి. ఎంత చెప్పినా నీ మొండి పట్టుదల వదలవా, మనుషుల్ని అర్థం చేసుకోవా. గా ఇంటి మనుషుల్ని గా సీతని నమ్మను అంటున్నా. నా బిడ్డని గా ఇంటి కోడలిగా పంపనుగాక పంపను. నా ప్రాణం పోయినా సరే గా రాజేశ్వరి కాళ్ళు పట్టుకోను అంటాన్నా. కథం మళ్ళీ మాట్లాడకో. పార్వతి, నేను చెప్పేది కాస్త విను. చల్, నా బిడ్డని ఎసుంటి ఇంట్లో ఇవ్వాలను నాకు తెలియదా? సప్పుడు సేకో. నాన్న ఊరుకో అమ్మా. ఏంది నాన్న ఇది? నాకమ్మ మాటలుంటే మస్తు బాధ అవుతుంది. ఊరుకో అమ్మా, నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు. మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెనక్కి తగ్గను. మీ అమ్మను బ్రతిమాలే బదులు మా అక్క కాళ్ళు పట్టుకునేనా సరే మీ పెళ్లి జరిపిస్తాను. నాన్న. అమ్మా, మీ అమ్మ వచ్చినా రాకపోయినా రేపు వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడతాను. ఒక తల్లిగా బిడ్డ బాగు కోరుకుంటుందని, నీ భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగుతుందని ఆశపడి అడిగాను. దానికి ఆ అదృష్టం లేదు, నేనే వెళ్తాను. నువ్వు అధైర్యపడకు తల్లి. ఏదేదో ఊహించుకున్నాను, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని
ఎంతో ఆశపడ్డాను. ఎలాగైనా సత్యమూర్తి బాబాయ్ ఆ పార్వతితో వచ్చి పెళ్లి విషయం మాట్లాడతాడని అనుకునే టైంలో భరత పార్వతితో గొడవ పడ్డమేంటి? నా కర్మ కాకపోతే ఇప్పుడు సమస్య మరింత జటిలమయ్యేలా ఉంది. లక్ష్మణ్ వచ్చేశాడు, ఇప్పుడు ఎలాగైనా వాళ్ల ప్రేమ విషయం నాకు చెప్పేస్తాడు. నేను వాడికి ఎలా భరోసా ఇవ్వాలి? ఏ నమ్మకంతో లక్ష్మణ్కి మాటివ్వాలి? ఇంట్లో ఇలాంటి పరిస్థితులున్నాయని లక్ష్మణ్కి తెలిస్తే తట్టుకోలేడు. వాడి మనసు ఇంకెంత బాధపడుతుందో. ఈ విషయాలేవీ వాడికి చెప్పకూడదు. ఇప్పుడప్పుడే సిరి విషయం వాడి నోట నేను వినకూడదు. రెండోజుల్లో ఈ సమస్య సర్దుకున్నాక నెమ్మదిగా నేనే అత్తయ్యతో మాట్లాడి పెళ్లి కొప్పించి ఈ శుభవార్త లక్ష్మణ్కి చెప్తాను. వదినమ్మా, 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 వదిన. అన్నయ్య ఆగనయ్యా. వదినమ్మ ఎక్కడ? అమ్మకి తలనొప్పిగా ఉందంట అన్నయ్య. అవునా? నిద్రపోతుందన్నయ్య. అన్నీ ముందే అక్కడ పెట్టేసింది. అమ్మ నిన్నే వడ్డించుకుని తినమంది. టాబ్లెట్ వేసుకుందా? వేసుకుందానయ్య. సరే. చే, ఇప్పుడు కూడా శైలు విషయం వదినమ్మకు చెప్పలేకపోయానే. అదేంటి దుర్గా, ఇంకా రెడీ అవ్వలేదు? ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా. నేను రావట్లేదండి. ఆ అత్తయ్యని తీసుకుని మీరు వెళ్ళండి. అదేంటి? నాకెందుకో రావాలనిపించట్లేదండి. పైగా ఎండలు మండిపోతున్నాయి. పాపం తీసుకొని రావడం అంటే మాటలా? మీరెళ్ళండి. ఉదయాన్నే కదా దుర్గా వెళ్దాం అనుకున్నాం. చెప్తున్నాను కదా అత్తయ్య, నేను రాలేనని. మీరు వెళ్ళండి. నీ ఇష్టం, పాప జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. పదమ్మా, మనం వెళ్దాం. ఏంది భాస్కరు, యాడికి పోతుండ్రు? తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది పిన్ని, వెళ్తున్నాం. అవును, మీరేంటి ఇలా? నేనా? ఇంట్లో సరుకులైపోయి నీకు వందామని బయటకు వచ్చినా. ఈడదానికి వచ్చినాను కదా, దాన్ని పలకరించి పోదామని వచ్చిన. అరే, మీరేదో ఫంక్షన్కి పోతుండని చెప్పలే, పొడి పోండి. పొద్దు పోతానులే, పోండి. భాస్కర్, ఇదేంట్రా వేళగాని వేళ ఇది ఇంటికి వెళ్తోంది? తెలిసిందే కదమ్మా, మేరకోడని చూసి వెళ్దామని వచ్చింటుంది. ఏమోరా, ఇది ఇంటికి వెళ్తుందంటేనే నా గుండె గుబేయలమంటుంది. మన సీత అందరిళ్ళకి పూలు తీసుకెళ్తే ఈ పాపిష్టిది నిప్పులు తీసుకెళ్తుంది. నీ పెళ్ళానికి ఏం నూరి పోస్తుందో ఏమిటో. నూరితే నూరిని, మనకేం నష్టం లేదు కదా. పద, దీని కళ్ళు ఎప్పుడు సీత మీదేరా. సీతను ఆడిపోసుకోవడమే దీనికి పని. ఏం కొంప ముంచుతుందో ఏమిటో.